హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మస్తాన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు మనం విషయాలందరూ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సికి చేరనే డిఎస్సి సిలబస్, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సి ద్వారా నిర్వహించాలా లేదా, అదేవిధంగా డిఎస్సిలో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, అదేవిధంగా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అనేవి మనకు రావడం జరిగాయి. కానీ నోటిఫికేషన్ అనేది జూలై 6న రిలీజ్ కాబోతుంది అనేసి మనకు ముఖ్య ప్రకటనలు అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఈరోజు డిఎస్సికి సంబంధించి వచ్చిన చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్ళే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను 2 అద్భుతమైన అప్లికేషన్స్ యొక్క లింక్స్ అనేది ఇచ్చాను. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియో డిస్క్రిప్షన్లో మీకు 2 యాప్స్ అనేవి కనిపిస్తాయి. సో జస్ట్ మీరు టైటిల్ టచ్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో ఈ న్యూస్ పేపర్ యొక్క లింకు, అదేవిధంగా మనకు ఉపయోగపడే 2 అద్భుతమైన అప్లికేషన్స్ యొక్క లింక్స్ అనేవి ఇచ్చాను. సో 2 యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి, మీకు వెంటనే 100 రూపాయల పేటీఎం క్యాష్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరు మంత్లీ 3000 నుంచి 4000 వరకు ఆ యాప్స్ను ఉపయోగించి సంపాదించుకోవచ్చు. సో 2 యాప్స్లో వచ్చిన మనీని పేటీఎం ద్వారా అయినా బ్యాంకుకి పంపించుకోవచ్చు, లేకపోయినట్లయితే ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే అప్లై చేసుకోవచ్చు. సో లేకపోతే మీ పాకెట్ మనీకి ఉపయోగించుకోవచ్చు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ వీడియో టైటిల్ని టచ్ చేస్తే డిస్క్రిప్షన్లో మీకు ఆ 2 యాప్స్ అనేవి కనిపిస్తాయి. సో 2 యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి. సో ప్రతి ఒక్కరు ఇది ట్రై చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సికి చేరనే డిఎస్సి సిలబస్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈరోజు మనకు వచ్చిన వార్తలు ఏమిటంటే డిఎస్సికి సంబంధించి మొత్తం 10351 పోస్టులకు నోటిఫికేషన్ అది విడుదల కాబోతుంది కదా. సో 10351 పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇంతవరకు దీనికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి అనుమతులేమి ఏపీపీఎస్సికి ఇవ్వలేదనేసి, ప్రభుత్వం గురించి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదనేసి ఏపీపీఎస్సి నిన్న తేల్చేసింది. అదేవిధంగా జూలై 6 నోటిఫికేషన్కి అయితే విడుదల చేస్తామని చెప్పారు, కానీ మాకు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదనేసి ఏపీపీఎస్సి అనేది ప్రకటించింది. అదేవిధంగా 10351 పోస్టులు అనేటివి అమల్లో ఉన్నాయనేసి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే సబ్జెక్టుల వారీగా సిలబస్ రూపకల్పన అనేసి చెప్పడం కూడా జరిగింది. సో సిలబస్ అనేది చేంజ్ అవుతుంది. సో సబ్జెక్టుల వారీగా వారి సబ్జెక్టులకు సంబంధించి సిలబస్ అనేది రూపకల్పన అనేది చేస్తామని చెప్తున్నారు. సో ముందుగా మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతే, సో సిలబస్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి కార్యాలయానికి ఇంకా ప్రభుత్వం పంపలేదనేసి తెలిసింది. సో జూలై 6వ నోటిఫికేషన్ పాటు డిఎస్సి షెడ్యూల్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించారు. సో జూలై 6న వచ్చేసి మనకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి షెడ్యూల్ అవన్నీ రిలీజ్ చేస్తారు కదా, నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లయితే. సో దానికి సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యక్తం అయితే చేశారు, సో జూలై 6న ఇవన్నీ రిలీజ్ చేస్తామని. దీనికి కొద్దిపాటి మార్పులు చేర్పులు చేపట్టి ఈ పరీక్ష సిలబస్లో ఎన్సీఆర్టీ రూపొందించింది. ఇటీవల సబ్జెక్టుల వారిగా ఏపీటెట్ వెబ్సైట్లో దీన్ని పెట్టారు. ఈ విడత డిఎస్సి నిర్వహణ బాధ్యతల్ని ఏపీపీఎస్సికి అప్పగించనున్నారు. సో ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏపీపీఎస్సి కిందే వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ విడుదల ఇంకా 6 రోజులు గడువు ఉన్నప్పటికీ ఏపీపీఎస్సికి సిలబారికంగా చేరలేదు. కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఇటీవల విశాఖ పర్యటనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సో ఆయన చెప్పడం అయితే జరిగింది, నేను కూడా మన వీడియోలో అయితే పోస్ట్ చేశాను. అదేమిటంటే డిఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సికి ఎటువంటి ఆదేశాలు అనేవి లేవని చెప్పడం అయితే జరిగిందనేసి మనకు దానికి సంబంధించి ఏపీపీఎస్సి చైర్మన్ భాస్కర్ గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పరీక్షలకు ఏపీపీఎస్సి ప్రభుత్వం కేటాయిస్తుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్గా అయితే అందరికీ మారింది. డిఎస్సి వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనేసి విమర్శలు ఉన్నాయి. 13 జిల్లాల వారీగా 10351 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రభుత్వం నిర్ణయించింది. సో అయితే మనకు చూసుకున్నట్లయితే ఈ 10351 వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే ఎస్జీటీకి వచ్చేసి 5655, అలాగే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 3119, అదేవిధంగా పీఈటీలు చూసుకున్నట్లయితే 1115, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్లు చూసుకున్నట్లయితే 260, అలాగే మున్సిపల్ స్కూల్స్ చూసుకున్నట్లయితే 1147, అదేవిధంగా మోడల్ స్కూల్స్ చూసుకున్నట్లయితే 938, అదేవిధంగా కంప్యూటర్ టీచర్లు చూసుకున్నట్లయితే 1023, అలాగే ఐఈడిఎస్ చూసుకున్నట్లయితే 860, అలాగే మ్యూజిక్ టీచర్లు చూసుకున్నట్లయితే 77. సో టోటల్గా 10351 పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఏపీపీఎస్సికి సంబంధించి అప్పగిందలపై భిన్న అభిప్రాయాలు అనేవి అందరు అభ్యర్థులు వ్యక్తమవుతున్నాయి. సో అదేమిటంటే డిఎస్సి నిర్వహణ ఏపీపీఎస్సి అప్పగించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యావేత్తలు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయ పోస్టులకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే భర్తీ చేయాలని పలువురు పేర్కొంటున్నారు. ఏపీపీఎస్సి స్థాయిలో చేపట్టే డిఎస్సి పేపర్ సెటప్, సో కొంతమందికి అయితే
క్వశ్చన్ అయితే టిక్ చేస్తారు, కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని తెలియదు. ఒకసారి క్వశ్చన్ అనేది స్కిప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీ ఆన్సర్ అనేది ఎంటర్ చేసేందుకు అవకాశం అయితే లేనట్లు. మనకైతే ఆల్రెడీ చాలామంది ఆ విధంగా మార్కులు అనేది నష్టపోయారు. సో వాళ్ళందరికీ మళ్ళీ మరోసారి మార్చుకునే అవకాశం కూడా కల్పించలేదు. సో అందువల్ల అభ్యర్థులందరూ వాపోతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే డిఎస్ఎస్ సిలబస్ తమకు అధికారికంగా ప్రభుత్వం పంపితే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామనేసి ఇటీవల మనకు ఉదయ్ భాస్కర్ గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు కదా, అయితే దీనికి సంబంధించి మనకి ఇంతవరకు ఎటువంటి సిలబస్ లేకపోతే 1 మంత్లో ఎలా ప్రిపేర్ అయ్యి ఎలా ఎగ్జామ్ రాయాలనేసి అభ్యర్థులు వాపోతున్నారు. సో దీన్ని వీలైనంత తొందరగా డిఎస్సి సిలబస్ అనేది రిలీజ్ చేసినట్లయితే అందరూ ప్రిపేర్ అయ్యేందుకు కూడా బాగుంటుంది. సో అయితే మనం చూసుకున్నట్లయితే కొత్తగా ఐఈడిఎస్ పోస్టులు అనేసి కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. అదేమిటంటే ఈ విడత డిఎస్సిలో కొత్తగా ఐఈడిఎస్ అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజబిలిటీ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విభాగంలో 860 టీచర్ పోస్టులకు ప్రకటన రానుంది. కంప్యూటర్ టీచర్లు 1023, మ్యూజిక్ టీచర్లు 77 పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టులలో ఎస్జీటీ 5655 పోస్టులు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించబోయే డిఎస్సి నోటిఫికేషన్ ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. సో డిఎస్సి ఖాళీల వివరాలు అనేవి ఇక్కడ నీకు మెన్షన్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ ఖాళీలు అనేవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి అలాగే ఏపీపీఎస్సి నుంచి వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ మస్తాన్ సైనింగ్ ఆఫ్. బాయ్.